UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Raj Pakal farmhouse party to Telangana lo rajakeeyalu okkasariga heat akaya, BRS image marinta damage ayinda. Original footage delete chesara, deento kotta kotta vishayalu velugulokki vastunaya. National media saitham rave party antunte kaadu, family party an tappinchukune prayatnam chestunara. Intaki asalu akkada em jarigindi, niza nijalenti. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ వాంగ్ మూలమేంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్ మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పార్టీపై పోలీసుల దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. రేవ్ పార్టీ అని అధికార పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్ పాకాల దీవాళి పేరుతో ఫ్యామిలీ ఫంక్షన్ నిర్వహించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ లో పోలీసులు దాదాపు 21 గంటల సోదాలు జరిపారు. శనివారం అర్ధరాత్రి 11:30 గంటల నుంచి నిన్న రాత్రి వరకు సోదాలు కొనసాగించారు. ఇక పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా రాజ్ పాకాల స్నేహితుడు మద్దూరి విజయ్కి పాజిటివ్ వచ్చింది. అతను కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇచ్చినందునే తాను డ్రగ్స్ తీసుకున్నానని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రాజ్ పాకాలతో తనకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని, ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఉన్నానని విజయ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. రాజ్ పాకాల విజయ్ మద్దూరిపై మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే ఈ పార్టీకి 21 మంది పురుషులు, 14 మంది మహిళలు హాజరైనట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు జరిపిన సోదాల్లో పన్ను చెల్లించని 12 విదేశీ మద్యం సీసాలు, సుంకం చెల్లించని ఢిల్లీ, మహారాష్ట్ర మద్యం, పేక, కెసినోలో ఉపయోగించే కాయిన్స్ 4 సూట్ కేసులలో పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ ఘటన కారణంగా రాయదుర్గంలోని కేటీఆర్ బామ్ మరుదులు రాజ్ పాకాల శైలేంద్ర నివాసాల్లోనే పోలీసులు సోదాలు నిర్వహించారు. రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహణ, సుంకం చెల్లించని మద్యం కలిగి ఉన్నందుకు ఎక్సైజ్ చట్టం కింద కూడా కేసు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి వెల్లడించారు. రాయదుర్గంలోని కేటీఆర్ బామ్ మరుదుల నివాసాలలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నట్లు విషయం తెలిసి అక్కడకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాగంటి గోపీనంద్, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ సంబీపూర్రాజు, పార్టీ నేతలు బల్కా సుమన్, క్రిసాంక సహా పలువురు నాయకులు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. భారీ బందోబస్తు మధ్య రాత్రి వరకు తనిఖీలు పూర్తి చేస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.